Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తాంటే ఈ పనికి మాలినటువంటి ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చచ్చిపోయినటువంటి ఆయన పార్టీ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తూ కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతాంగానికి మేము డబ్బులు ఇవ్వటం లేదని, వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు రైతుల ముసుగులో నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 దాకా పరిపాలిస్తే, ఈ 5 సంవత్సరాల్లో ఆయన యావరేజ్ సంవత్సరానికి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవటం జరిగింది. సంవత్సరానికి యావరేజ్న 55 లక్షల 5 సంవత్సరాల మీద మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నాడు. మేము వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము తీసుకోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు 55 లక్షలు తీసుకుంటే సంవత్సరానికి 55 లక్షల టన్నులు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 83 లక్షల టన్నుల్ని దాదాపు 28 లక్షల టన్నుల్ని ఎక్స్ట్రా ధాన్యాన్ని సేకరించినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం బాగుండాలని చెప్పి నీరు ఇవ్వటమే కాదు, బోర్ల మీద వ్యవసాయం చేసినా కూడా, వరి వ్యవసాయం చేసినా కూడా చూసి చూడనట్టు వెళ్ళటం వల్లనే ఇంత ప్యాడీ రైతాంగం వేయటం, 28 లక్షల టన్నులు 28 లక్షల టన్నులు అంటే దాదాపు 50% పైన ధాన్యం పండినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, రైతాంగానికి తెలుసు. ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు నాయుడుకి ఒకటికే తెలవనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంవత్సరానికి యావరేజ్న చంద్రబాబు నాయుడు రైతులకు చెల్లించినటువంటి ధాన్యం కొన్నప్పుడు చెల్లించినటువంటి డబ్బు 8,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి. మేము అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాలు సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు 8,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల మీద సంవత్సరానికి రైతులకు చెల్లిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఆల్మోస్ట్ డబల్ అమౌంట్ గిట్టుబాటు ధర కూడా పెంచి వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 21 రోజు నిబంధన అనేది పెట్టుకున్నదే కేంద్ర ప్రభుత్వం కాదు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతాంగానికి మనం ఎమ్మటే డబ్బు చెల్లించాలి, ఏ పరిస్థితులు వచ్చినా కూడా 21 రోజులు 3 వారాల్లో డబ్బులు చెల్లించాలని చెప్పి ఆయన
పెట్టుకున్నటువంటి నిబంధన 21 రోజుల్లో చెల్లించాలని చెప్పి అంత ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నెలలకే 3 నెలలకు కూడా డబ్బులు చెల్లించినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ రైతాంగం కొట్టినటువంటి చావు దెబ్బకే ఈ రోజు ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బతుకుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి బాకవుదేటువంటి మీడియాలు గాని ఆయన్ని నమ్ముకొని ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి పార్టీ సభ్యులు గాని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఏదో డబ్బులు మొత్తం మేమే ఇవ్వాల్సి వచ్చినట్టు ఏ మేమేదో రైతాంగం డబ్బులు వాడుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఈ కొంతమంది బీజేపీ నాయకులు కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరించేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి 5056 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కొన్నటువంటి ధాన్యం మేము సివిల్ సప్లైస్ ద్వారా ధాన్యాన్ని ప్రజలకి బీమ ఇవ్వాల్సినటువంటి ధాన్యాన్ని మేము ఉంచుకుని ఎక్సెస్ ఉన్నటువంటి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి ధాన్యానికి మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు 5056 కోట్ల రూపాయలు. 5056 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు ప్రధానమంత్రి గారికి. అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులను కలిశారు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు, మా కమిషనర్ మా ఎండి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల 25వ తారీఖుకి 1600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాబార్డు నుంచి మేము గతంలో తీసుకున్నటువంటి అప్పుకి మార్చిలో ఆ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. మేము మళ్ళీ లోన్ అమౌంట్గా 1600 కోట్ల రూపాయలు రేపు మంగళవారం కానీ బుధవారం కానీ ఇవ్వటం జరుగుతుందని చెప్పి నాబార్డు అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. రేపు మంగళ బుధవారాల్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 1600 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దాదాపు రైతులకు ఇంకా 3393 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దాదాపు 3400 కోట్ల రూపాయలు రైతులకి వాళ్ళ అకౌంట్లో ఈ సంవత్సరం మేము వేయటం జరిగింది. అది కూడా 21 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నిబంధన 21 రోజుల్లో ఇవ్వాలన్నటువంటి ఆయనంతటికి ఆయన పెట్టుకున్నటువంటి ఈ నిబంధన ప్రకారం కనుక చూసినట్లయితే 21 రోజులు దాటినటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది 1204 కోట్ల రూపాయలు. కేవలం 1204 కోట్ల రూపాయలు ఈ 3300 కోట్ల రూపాయల్లో. ఈ 1200 కోట్ల రూపాయలు కూడా రేపు మంగళవారం కానీ బుధవారం కానీ వాళ్ళ అకౌంట్లకి రైతులకి జమ అవుతాయి. అయికాక 25వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1600 కోట్ల రూపాయలు ఈ నాబార్డు నుంచి వచ్చేటువంటి 1600 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ప్రతి పైసా కూడా ఇచ్చి తీరతాం. రైతాంగం ఈ దొంగ ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడిని మాటలు నమ్మవద్దు, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3 వారాల్లో డబ్బులు చెల్లిస్తా అని చెప్పారు, ఎందుకు చెల్లించలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న ఇక్కడ డిమాండ్ చేస్తున్నాడు. ఎవరు చెప్పాడు 3 వారాల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పి? మేము చెప్పాం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏ ఒక్క రైతుకన్నా 21 రోజుల్లో 1.5 పైసలు బిల్ ఇచ్చావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పుడు కూడా 2 నెలలు 3 నెలలు 2 నెలలు 60 రోజుల్లోపు ఏ రైతు అకౌంట్కి 5 పైసలు బిల్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆయనంతటికి ఆయన స్వయంగా నిబంధన పెట్టుకుని 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్తే ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 21 రోజుల్లో మేము పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం దాటినటువంటి అమౌంట్ 1200 కోట్ల రూపాయలు. మేము ఇచ్చేటువంటి 32,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి ఈ 2 సంవత్సరాల మీద ఇచ్చినటువంటి డబ్బుల్లో మేము 21 రోజులు నిబంధన దాటినటువంటి డబ్బులు లేట్ అయింది. 3 వారాలన్నది 6 వారాల వచ్చేమో, లేట్ అయినటువంటి డబ్బు
కేవలం 1200 కోట్ల రూపాయలు. దీన్ని భూతద్దంలో పెట్టి ఈ ఎల్లో మీడియా, ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ఆయన తోక పార్టీలు, ఆయనకు ఉన్నటువంటి పనికి మాలినటువంటి బొఫ్ఫన్ గళ్ళు లాంటి ఈ దేవినేని ఉమాగళ్ళు లాంటి సన్నాసులు దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఏదో జరిగిపోయిందని చెప్పి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రైతులకి ఏది రైతు ప్రభుత్వమో ఏది రాక్షస ప్రభుత్వమో, రైతు రాజులాగా బతకాలంటే ఈ రాష్ట్రంలో వర్షాలు పడాలంటే రైతు బజారుల ద్వారానో ఆర్బీకే సెంట్రల్ ద్వారానో రైతాంగానికి న్యాయం జరగాలంటే ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి? ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రానికి దరిద్రం పడితే నిష్ట దరిద్రుడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి నిన్ను గోతులో పాతి పెట్టినా కూడా నీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిన్న 137 కార్పొరేషన్లో ఒకేసారి అనౌన్స్ చేసినటువంటి పార్టీ, అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎప్పుడన్నా ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులన్నీ అనౌన్స్ చేసినటువంటి చరిత్ర నీకుందా? నువ్వు ఒక పనికి మాలినటువంటి వెదవి చేసుకోవటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో 56% మందికి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ న్యాయం చేస్తే ఈరోజు కార్పొరేషన్ పదంలో 58% ఇంకొక 2% పెంచడం జరిగింది. ఎక్కడెక్కడ పార్టీ కోసం పనిచేశారు, ఎక్కడెక్కడ ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు, వీటన్నిటినీ కూడా లెక్కల్ని బేజేరు వేసుకుని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తిగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా, ఎంతమంది ఆయన్ని ప్రలోభ పెట్టాలని చెప్పి చూసినా కూడా, ఎక్కడా కూడా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి న్యాయం చేస్తాను, మహిళలకు న్యాయం చేస్తాను అని చెప్పినటువంటి ఆ మాటకి కట్టుబడి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత పెద్ద ఎత్తున పైరువేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎవరి మాట కూడా వినకుండా ఆయన చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు 50% పైన మహిళలకి స్థానం కల్పించినటువంటి వ్యక్తి, 58% పైన మరి బలహీన బడుగు వర్గాలకి మైనార్టీలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ కళ్ళు లేనటువంటి కబోదులు వాటన్నిటినీ తొక్కేయాలి, వాటన్నిటినీ కనపడకుండా చేయాలని చెప్పి ఈరోజు ఎయ్యోటి పనికి మాలినటువంటి ఇటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి వీటిని అల్లరి చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈరోజు NTR రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా గాంధీ గారు అనేక మంది ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కళ్ళగన్నారు. చంద్రబాబు నాయుడు అయితే NTR పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఆయన్ని చంపి ఆయన పార్టీని కొట్టేసినటువంటి కన్నాలేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు NTR పెట్టినటువంటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, 33% రిజర్వేషన్ కానివ్వండి, మహిళల్ని పైకి తీసుకురావాలని చెప్పి తెలుగింటి ఆడపడుచులని చెప్పి ఆయన పదే పదే చెప్పేవారు, అవన్నీ గాలికి వదిలేసావు కదా నువ్వు, వాటిని కూడా 50% తీసుకొచ్చి కార్పొరేషన్ పదవుల్లో కానివ్వండి లేకపోతే వర్కుల్లో కానివ్వండి ప్రతి చోట కూడా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? NTR కూడా ఈరోజు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి రైతుల కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా మరి రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యం కోసం మరి ప్రతి గ్రామంలోని సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే సచివాలయం ద్వారా సేవలు అందించాలని చెప్పి మరి గాంధీ గారు కన్నటువంటి కలల్ని నిజం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు? ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టి బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని చెప్పి మరి పనిచేసినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలను కూడా మరి తీసుకుని చట్టం లేకపోయినా కూడా ఇంతమందికి మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ
పదవుల్లో కానివ్వండి అన్నిటిలో కూడా స్థానం కల్పించాలని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ నిబంధనలన్నీ పెట్టుకున్నదే కేంద్ర ప్రభుత్వం పెట్టిందా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టాడా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మేము పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నామా? ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు, దాంట్లో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఒక మహిళ ఉంది కేబినెట్ లో 56%. మరి అట్టడుగు వర్గాలకి స్థానం కల్పించినటువంటి వ్యక్తి, దాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంతటికి ఆయన స్వయంగా నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనలు ఆయనే దాటకుండా వాళ్ళకి న్యాయం చేయాలంటే నేను ఇంత కఠినంగా ఉండాలి, ఈ నిబంధనల్లో నేను నడవాలని చెప్పి ఆయన అంతటికి ఆయనే ఒక నిబంధనను విధించుకొని ఆ నిబంధన ప్రకారం నడుస్తాంటే ఇయ్యో గైడ్లైన్స్ చంద్రబాబు నాయుడు పెట్టినట్టు, నరేంద్ర మోడీ పెట్టినట్టు, వాటిని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి ముందుకెళ్తున్నట్టు, ఈయన ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు ఎదవ బిల్డప్. చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కానీ మహిళలను కానీ బలహీన వర్గాలను కానీ బడుగు వర్గాలను కానీ నిన్న కాక మొన్న అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఓబీసీ రిజర్వేషన్లు కానీ అన్ని రకాలైనటువంటి అన్ని కులాలు అన్ని మతాలు బీసీ కార్పొరేషన్లు ఏయో బీసీలు మనం ఎప్పుడు కూడా ఇననటువంటి కులాలను 56 కులాలతో కార్పొరేషన్లు వేస్తే చంద్రబాబు అంటాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు అంటాడు. కార్పొరేషన్లో ప్రభుత్వాలు క్రియేట్ చేసి ఎవరు కావాలి క్రియేట్ చేస్తాడు, నువ్వు క్రియేట్ చేస్తావా? జూమ్ యాప్లో కూర్చుని ఏ కార్పొరేషన్ అయినా సరే క్రియేట్ చేయాల్సిందే ప్రభుత్వం. ఎన్నికల వాగ్దానం, నేను అధికారంలోకి వస్తే బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాను, వాటిల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాను, వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి సమస్యలను కార్పొరేషన్లు ఉంటే కనుక మన ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను క్రియేట్ చేస్తానని ఆయన చెప్తే ఈయన ఏదో కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడంట. నువ్వెందుకు క్రియేట్ చేయలే? ఈరోజు అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాలని మరి సమాన దృష్టితో చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమీ చేయలేక ఆయన ఆయన కొడుకు పనికి మాలినటువంటి వెధవల్లాగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయారు. కాబట్టి ఏదోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి లాభం పొందాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా మిమ్మల్ని క్షమించరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం స్వయంగా నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనల ప్రకారం నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో మాట్లాడుకుంటున్నావు, అదంతా తెలుసు మాకు. నీ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి నీ పనికిమాలిన పొప్పుగాడు ఏమీ చేయలేడని చెప్పి 2024లో నీ ప్రభుత్వం నీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వలేదన్న సంగతి నీకు తెలుసు. నీతో బీజేపీ జనసేన కలవదన్న సంగతే నీకు తెలుసు. నువ్వు విడిగా ఎన్నికలకి వెళ్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి కూడా నీకు తెలుసు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీతో మాట్లాడి దాంతో విలీనం చేయాలని చెప్పి నీ ప్రయత్నం చేసుకున్నావు. ఆ ప్రయత్నం నువ్వు చేసుకో. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒక అబద్ధాల కోరు, ఒక దగాకోరు, ఒక నక్కజిత్తుల వ్యక్తి. నీ దరిద్రం అన్న ఈ దెబ్బతో అన్న వదులుతుందని చెప్పి భావిస్తూ నువ్వు నీ పార్టీ యంత్రాంగం 74 73 సచ్చిని నీకు నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు నిజంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురా. నువ్వు కళ్ళబొల్లి కబుర్లు, దొంగ మాటలు, ఏదో రకంగా భ్రష్ట పట్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వం బాగుందా, ప్రభుత్వం బాగాలేదా, ప్రభుత్వం దివాళా తీసిందా, ప్రభుత్వం దివాళా తీయలేదా, మా ఖజానాలో డబ్బులు ఉన్నాయా, మా జేబులో డబ్బులు ఉన్నాయా అన్నది ముఖ్యం కాదు. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రభావంతో నిరుపేదలు,
మధ్య తరగతి కుటుంబాలు తినడానికి తిండి లేక పని చేసుకోవడానికి పని లేక ఉద్యోగం చేయడానికి ఉద్యోగాలు లేక పిల్లల్ని స్కూలుకు పంపించలేక అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఈ రాష్ట్రం ఎంత ఇబ్బంది పడతా అంటే ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆపేయడం చెప్పి అడుగుతున్నా. ఒక రోజు ముందుకే తీసుకొచ్చి ఆ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందిస్తే వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ప్రజల తరపున ఒక తండ్రి స్థానంలో ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ప్రభుత్వం అంటే మీ గల్లాలో, మీరు గుజరాత్ వాళ్ళు కదా, ఆ గల్లాలో డబ్బులు పుష్కలంగా ఉంటే ప్రభుత్వం బాగుంది. ఎవడకు కావాలని మీ ప్రభుత్వం బాగుందా బాగలేదా, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగున్నారా బాగలేదా, వాళ్ళు తింటున్నారా తింటలేదా, వాళ్ళకి మనం ఏం చేయాలని చెప్పి ఇంగిత జ్ఞానంతో ఆలోచించాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు గాలి కొదిలేసి ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా లేవా, అప్పు తీసుకొచ్చారా తీసుకురాలేదా, ఇటువంటి కాకి లెక్కలో అబద్ధాలు చెప్పి బతకాలని కనుక మీరు ప్రయత్నం చేస్తే, మొన్న తిరుపతిలో ఎన్నికల్లో మీకు ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కూడా బుద్ధి రాలా, ఏదోటి నోటికి వచ్చింది, ఏదో కేంద్రంలో మోడీ గారు ఉన్నాడు, మేము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఏదోటి ఒక ప్రెస్ మీటర్లు పెట్టి పిచ్చి మాటలు ఒక నాలుగు మాటలు మాట్లాడి వెళ్తే మీకే ఈ రాష్ట్రంలో ఇంతవరకు మీకు ఎక్కడా కూడా ఒక సీట్లో కూడా డెబ్బై రాలేదు. ఈసారి మీకు నోట కన్నా కూడా ప్రతి చోట కూడా తక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత గురించి ఆలోచించండి. కానీ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఈ రోజు ఉంటే రేపు ఉండవు, రేపు లేవు ఎల్లుండి వస్తాయి, కాదు దాని గురించి మీరేమి ఆందోళన చెందవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపద ఎలా సృష్టించాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు ఢిల్లీ నుంచి వారానికి ఒక 10 రోజులకు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీ సోది మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటావు చెప్పు, చంద్రబాబుకి ఎట్టో ఒకటి ఆ దరిద్రం వదిలించుకోవాలి. అది నోట కన్నా తక్కువ ఉన్నటువంటి బీజేపీలో కలిపితే ఆ బీజేపీ ఏమవుద్దు ఏమవుద్దు ఆయనకి ఎందుకు ఈ దరిద్రం, ఈ శవం లాంటి తెలుగుదేశం పార్టీని ఎంతకాలం పోతాడు కుళ్ళు కంపొత్తంటే ఎవడోడికి అప్పచెప్పి పోదామని. ఇప్పుడు ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. పలానా మంత్రికి పలానా డిఎంఓ ఎండీనో ఎవరో పలానా చోట ఇల్లు కట్టించారని చెప్పి ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇస్తే మేము ఎంక్వైరీ చేయించి మేము యాక్షన్ తీసుకుంటాం, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకు ఉంది సిబిఐ ఉంది వేసుకోమనండి వచ్చి పట్టుకోమనండి. ఇవన్నీ ఎందుకు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి సొల్లు కబుర్లు చదువుతాడు వింటాడా? ఇప్పుడు ఎవడో చంద్రబాబు లాంటి పనికి మాలినాడో లేకపోతే ఆ లోకేష్ లాంటి సోట సన్నాసి ఎవడో ప్రభుత్వంలో లేని వాళ్ళు చెప్పారంటే అర్థం ఉంది. జీవీఎల్లో ఉన్న సోమవీర్రాజు గారు 3 కోట్లు ఇచ్చి మంత్రికి ఇల్లు కట్టిస్తే అది ఆధారాలు ఉండి వాళ్ళు ప్రశ్నలో మాట్లాడే పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు, లేదు మా మీద నమ్మకం లేకపోతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది దాని మీద ఎంక్వైరీ చేయవచ్చు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనేది మా ఒక్కళ్ళదే కాదు, ఇది కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కలిపి నడుస్తాయి. వాళ్ళు దేంటైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేయవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. ఈ పనికి మాలిన మాటలు చంద్రబాబు చెబితే బాగుంటుంది, కానీ అధికారంలో ఉన్నటువంటి సోమవీర్రాజు చెబితే దరిద్రంగా ఉంటుంది.